తెలుగు చిత్రసీమలో తనకంటూ గుర్తింపు తెచ్చుకుని సొంత ఇమేజ్ని క్రియేట్ చేసుకుని స్వయం కృషితో అంచెలంచెలుగా ఎదిగి నేడు ఇండస్ట్రీ టాప్ ప్లేస్లో ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి గారు. ఇండస్ట్రీలోకి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా అతి తక్కువ మంది హీరోల్లో చిరంజీవి గారు ఎంట్రీ ఇచ్చారు. తన కెరీర్ మొదట్లో విలన్ పాత్రలు పోషించారు. 150 పైగా సినిమాలు నటించి తెలుగు ప్రేక్షకుల చేత మెగాస్టార్ అని పిలిపించుకునే స్థాయికి ఎదిగారు. ప్రాణం ఖరీదు నుంచి నేటి సైరా నరసింహారెడ్డి మూవీ వరకు తరగని అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. ముఖ్యంగా చిరంజీవి గారు తన సినిమాల్లో డ్యాన్సులకే తొలి ప్రాధాన్యం ఇచ్చేవారు. అనేక రకమైన కొత్త కొత్త డ్యాన్సులను తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేశారు. తెలుగు ఇండస్ట్రీలో హీరోల్లో ద బెస్ట్ డ్యాన్సర్ అనిపించుకున్నారు ఆయన. ఇలా సినిమాలో నటించడమే ఒకటే కాదు, తన నిజ జీవితంలో ఎంతో మందికి సహాయం చేసి దానకర్ణుడయ్యారు చిరు గారు. తన సినిమాల్లో కూడా ప్రజలకు సేవ చేసే సీన్లను గురించి, సమాజంలో నేటి పరిస్థితుల గురించి చెప్పేవారు. ఇంతటి ఘనకీర్తిని సంపాదించుకున్న ఆయనకి టాలీవుడ్లోని సెలబ్రిటీలు సైతం ఫ్యాన్స్గా కూడా ఉన్నారు. తాజాగా చిరంజీవి గారి గురించి కొన్ని ఆసక్తికర అంశాలను ఒక ఇంటర్వ్యూ ద్వారా ఆర్టిస్ట్ జేడీ చక్రవర్తి పంచుకున్నారు. అన్నయ్య చిరంజీవి గారంటే నాకు చాలా ఇష్టం, ఆయన బిహేవియర్ ఏంటో నాకు తెలుసు, అందరినీ ఆయన గౌరవిస్తారు. తన తోటి నటీనటును ప్రేమతో పలకరించే ఆయన మన ఇండస్ట్రీకి దొరకడం మన చేసుకున్న అదృష్టం. నా చిన్నప్పటి నుండి ఆయన సినిమాలను చూసే పెరిగాను, ఆయన అంటే నాకు పిచ్చి. ఈ రెండు మాటల్లో నేను వర్ణించలేను. ఆయనపై మనిషిలోని ప్రేమ ఉంది. ఆయన సినిమాలోకి ఎంట్రీ ఇచ్చేటప్పుడు నాకు ఊహ తెలియదు, తర్వాత నాకు ఊహ తెలిసినప్పటి నుండి ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ఆయన సినిమాలకు తప్పకుండా వెళ్తాను. ఆయన గ్రేస్ ఏమాత్రం తగ్గలేదు, వయసులో కూడా మార్పు లేదు. ఈ వయసులో కూడా ఆయన స్టెప్లు మమ్మల్ని మెప్పిస్తున్నాయి. రియల్ హీరో ఆయన అంటూ జేడి చక్రవర్తి ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.